మృదుత్త అంటే మనం అనుకున్నట్టుగా ఈ రెండు అక్షరాలని ఆ రెండు హంసలుగా చేసి అంటే శ్వాసతో కలిపి నిరంతరంగా తన హృదయంలోకి ఎక్కించుకోవటాన్ని అజపజపం అంటార అనుకున్నాం కదా దీన్ని అవిచ్ఛిన్నంగా ఆచరించే వాడికి మామూలు హృదయమే కాక కుడి ప్రక్క ఉండే యోగ హృదయం కూడా పరిశుద్ధమవుతుంది ఇలా గురు మంత్రాక్షర మూర్తిగా గురువును అజపజప విధానంలో ధ్యానించేవాడికి గురువు తనంత తానుగా వచ్చి సాక్షాత్కరిస్తాడు అటువంటి ధ్యానం చేయటమే శ్రేష్టము గురువు ఏ రూపంగా సాక్షాత్కరిస్తాడు మానవ రూపంగాన ఇక దేవతా రూపంగాన గడ్డాలతోన గుండుతోన ఎలా ఈ శ్లోకంలో గురువుకు వేసిన విశేషాలన్నీ ఆ గురుమూర్తి యొక్క పరమ తత్వాన్ని చెబుతున్నాయి పరమ గురుతత్వ స్వరూపంగా ఆయన సాక్షాత్కరిస్తున్నాడని బాగా మనకు తెలుస్తుంది ఇక జగత్ అంటే నామ రూపాలు అని అర్థం జగత్తుకే ఆయన కారణం నామ రూపాలకు రూపమైనటువంటి జగత్తుకే ఆయన కారణం అంటే ఆయనలోంచి ఆ జగత్తు వస్తుందన్నమాట అందువల్ల ఈ విశ్వమంతా ఆయన ఆకారమే బంగారంలోంచి గాజులు ఉంగరాలు హారాలు వస్తే అవన్నీ ఆ బంగారం యొక్క ఆకారాలే కదా అందువలనే ఆయనకు అంతులేనన్ని దేహాలు కొందరు ఒక చిన్న బొమ్మ పెట్టుకొని ఇదే మా గురు అంటారు అది సరికాదు అన్ని దేహాలు ఆయనవే ఆ దాన్నే అనుసరించాలా దాన్నే ఉపాసన చేస్తూ ఉండాలి మాటిమాటికి బయటికి చెప్పడం కాదు నువ్వు మా గురువు అని కాదు మనసులో అది ఉండాలి వ్యవహారానికి ఏది వ్యవహరిస్తూ ఉండాలి ఇక్కడ మనం ఒక విశేషం గమనించాలి మనమందరం పూర్తి స్వేచ్ఛగా ఉండలేం కదా ఆ మాటకు వస్తే స్వేచ్ఛగా సావును కూడా సావలేం కదా ఈ ప్రవృత్తి మన చేతిలో లేదు కదా ప్రకృతి దాకా ఎందుకు అంటే ఈ ప్రకృతి ఈ ప్రవృత్తి రూపమైనటువంటి ఈ ప్రకృతి మన చేతిలో లేదు కదా ప్రకృతి దాకా ఎందుకులేండి వద్దన్న ఆలోచనే చేస్తానంటుంది ఈ మనసు మనసుకు స్వేచ్ఛ ఎక్కడ మనం ఏం వద్దనుకుంటే దాన్నే ఎప్పుడు చేయమంటుంది దీన్ని మర్చిపోవాలా అనుకుంటే అది ఎక్కువ జ్ఞాపకం వస్తుంటుంది కలరింపులు కూడా అదే వస్తుంటుంది ఏంటో దీనికి వద్దు వద్దనేది ఎక్కువ చేస్తూ ఉంటుంది కానీ ఆయన అలా కాదు ఆయన పూర్తిగా స్వతంత్రుడు మనస్సును అరికట్టగలడు మనస్సును స్వేచ్ఛగా వదలగడు ఏమైనా చేయగలడు అది మన చేత కాదు కదా తనను తన ఆధీనంలో ఉంచుకోగలడు ఆయన ఎప్పటికైనా ఏ ప్రాణం ఎట్లయినా కూడా తాను అరికట్టగలడు దాన్ని కట్టేయగలడు స్వతంత్రంగా విప్పగలడు అంతేగాక ఈ జగత్తునే తన ఆధీనంలో ఉంచుకోగలడు అయ్యో ఇది ఎట్లా కుదురుతుందయ్యా ఈ జగత్తు తానే కదా అందువల్ల కుదురుతుంది ఎందుకంటే ఇంతవరకు అనుకున్నాం కదా జగత్ కారణుడు జగత్ గురువు జగత్ స్వరూపుడు అనంతుడు ఆనందరూపి అని అంత ఇంతవరకు మనం అనుకున్నాం కదా జగత్తంతా ఆయనే ఆవరించినాడు ఏదో ఒక పదార్థం చూసి నా గురువు ఒక ఫోటో చూసి నా గురువు అని కాదు నా గురువు అన్ని రూపాల్లోనూ అన్ని ఫోటోల్లోనూ ఉన్నాడు అన్ని వస్తువుల్లోనూ అన్ని బొమ్మల్లోనూ ఉన్నాడు అనే ఉపాసన చేస్తూ ఉండాలి కానీ ఇంతే నా గురువు ఈ బొమ్మలోనే ఉండేది ఇంకెక్కడా లేడు అనకూడదు అన్ని చోట్ల ఆవరించిన వాడే నా గురువు అన్ని ఆ రూపంతో ప్రకటించి ప్రకటించుకున్నవాడు దాన్ని ప్రకటన లేనటువంటి వాడు కూడా
గురువైన బాగా తెలుస్తుంది. జై గురుదత్త ముందుకు వెళ్ళదు.